ప్రస్తుతం మనతో పాటు జెర్సన్ గారు ఉన్నారు. జెర్సన్ గారు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో కోమిటెడ్ రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? అసలు టీఆర్ఎస్ ని ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉంది, అంటే కాంగ్రెస్ కి లేదనే చెప్పుకోవాలి కదా. మరి కోమిటెడ్ వెంకటరెడ్డి పైన షోకస్ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అతని వ్యాఖ్యల్ని గాంధీ భవన్ కానీ మీరు కానీ ఏ విధంగా చూస్తున్నారు? కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు స్వహాతగా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, ఎన్ఎస్యూలో పనిచేసినోడు కాదు, యూత్ కాంగ్రెస్లో పనిచేసినోడు కాదు. వాళ్ళు ఏమైనా జమీందార్ ఖాందానికెళ్ళి వచ్చిన కాదు, వాళ్ళ భూములు పేదోళ్ళకు పంచిన వాళ్ళు కాదు. వాళ్ళు ఒక మామూలు కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చి వాళ్ళ అన్నని ఎమ్మెల్యేని చేసింది, ఈయనను 2009లో ఎంపీగా చేసింది, ఒక అపర కుబేరునిగా ఈరోజు తయారైందంటే అది కాంగ్రెస్ పార్టీ వేసిన బీజాల వల్ల. ఈరోజు ఆయనకు 4 రూపాయలు వచ్చిన తర్వాత ఆయన 2009లో ఎమ్మెల్యే అయిండు. 2014లో ఈ ఎంపీలు ఆయనతో సహా కొంత సుఖేందర్ రెడ్డి లాంటి వారితో కొంతమంది ఎంపీలు పోయి డైలీ పగలు కేసీఆర్ని కలిసేది, రాత్రి కేసీఆర్ని కలిసేది, పగలంతా దానిపైన ఉద్యమం చేసేది వాళ్ళు. దాని తర్వాత 2014లో ఎంపీ ఓడిపోయాడు. ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా ఎమ్మెల్సీ ఇచ్చింది. ఎమ్మెల్సీ తర్వాత వాళ్ళ ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత అదే సీట్లో ఎమ్మెల్సీలో ఆయన భార్య నిలబెట్టిండ్రు, నిలబెడితే ఆమె ఓడిపోయింది. వాళ్ళ అన్నను జడ్పీడీసీగా నిలబడ్డాడు, ఆయన ఓడిపోయిండ్రు. బ్రాహ్మణ వెల్మ ఊర్లో సర్పంచ్ నిలబడితే సర్పంచ్ ఓడిపోయిండు. ఇది వాళ్ళ చరిత్ర. మేము చేయబట్టి తెలంగాణ కాంగ్రెస్ ఉంది, మేము లేకుంటే అసలు పార్టీ అయ్యలేదు అని అంటే ఆ తప్పులు. అది కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాదు, 150 సెంట్ల సమితి చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. కేవలం చేకూర్తు సింబల్తోనే గెలిచిండు, కాంగ్రెస్ పార్టీని కాదని పోయిన వాళ్ళు కూడా ఈరోజు కాల గర్భంలో గెలిచిండు. వాళ్ళు బిచ్చగాంటి అద్మానంగా ఈరోజు వాళ్ళ బతుకులు ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ లేకుంటే వాళ్ళు లేరు. వాళ్ళు ఈరోజు ఒక కోబట్ లేక వ్యవహరించారు, ఒక ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు ఎస్ఐండ్ భూములు గుంజుకుంటే కేసీఆర్ ఒక రోజు నువ్వు మాట్లాడినావా? నువ్వు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మళ్ళీ ఒక రోజు నువ్వు మాట్లాడినావా? నువ్వు అసెంబ్లీలో నువ్వు చేసిన నువ్వు ప్రతిపక్ష పాత్ర నువ్వు ఎక్కడ పోషించినావు చెప్పు. ఏ రోజు నువ్వు ఎక్కడ కనబడ్డావు? నువ్వు సరే హుజరాబాద్ బై ఎలక్షన్లో నువ్వు కనబడ్డావా? నువ్వు ఎక్కడ కనబడ్డావు? నువ్వు ఏడ పనిచేసిన దుబ్బాకల బై ఎలక్షన్లో ఇన్ఛార్జెస్ అక్కడ నువ్వు కనబడ్డావా? నువ్వు ఏడ కనవాలేదు. నేను ఒకటే చెప్తున్నా, నిజంగా నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది అంతా కాదు, నువ్వు వెంటనే రాజీనామా చేయి. నీ పదవికి రాజీనామా చేసి నువ్వు ఎన్నికల పోటీ చేయ. మా పెద్ద పెద్ద లీడర్లు అవసరం నీ మీద, ఒక సామాన్య కార్యకర్తను పెట్టి ఈసారి కార్యకర్తని నువ్వు ఓడించడం ఖాయమని చెప్పి తెలియజేసుకుంటా. అయితే అంబేద్కర్ నగర్ ఇష్యూని ఏ విధంగా చూస్తున్నారు? దానిపైన కేసు వేయడం అనేది జరిగింది కదా, అంటే నాగేందర్ దాదాపు 200 కోట్లు అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి. ఈరోజు దానం నాగేందర్ అనేటోడు ఈ అవినీతి పనులు అంతా పోయి అవినీతికి ఒక హబ్గా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మారింది. ఈరోజు ఆయన పక్కన ఆయనకు ఏదో 2 ఎకరాలు ఏదో ఆల్రెడీ కబ్జా పెట్టిండ్రంట. అధ్యయనానికి దాదాపు 30 ఏళ్ళకెళ్ళి దళితులు 105 ఇండ్లు ఉన్న దళితులు, అలా 300 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ కలిసి ముఖ్యంగా అలా ఎస్సీ ఎస్టీలే ఎక్కువ ఉన్నారు. వాళ్ళ ఇండ్లు మొత్తం కూలగొట్టి అక్కడ ఒక ఎకరం 19 గుంటలు అలా కలుపుకొని మొత్తం కబ్జా చేద్దామని ప్లాన్ చేసిండ్రు. దాని మీద మేము మొన్న దినాన మరి ఎస్సీ కమిషన్లో కేసు వేసినాము, నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్లో వేస్తే కేసు నమోదైంది, రిజిస్టర్ అయింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తాం. అయితే ఇప్పుడు మరి ఎందుకు రాజగోపాల్ రెడ్డి పైన ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు? అదే సామాన్య కార్యకర్త అంటే మీలాంటి వాళ్ళు ఈ పార్టీకి బీజేపీకి సపోర్ట్గా మాట్లాడితే యాక్షన్ తీసుకునేవారు, ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవట్లేదు? నిన్నటి దినాన నిన్న పొద్దుగాల ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది నేనే ఏఐసీసీకి. ఎవరు ఇవ్వలేదు, సోనియా గాంధీ గారికి, మణికమ్ ఠాగూర్ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి నేను లిఖిత పూర్వకైనా ఫిర్యాదు ఇచ్చిన. వీళ్ళు వాపం చూసి వాళ్ళు బల్ప్ అనుకుంటారు, వాళ్ళకి అక్కడ ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ సింబల్తోనే వాళ్ళు బతుకుతారు, కాంగ్రెస్ పార్టీ లేకుంటే వాళ్ళు లేనే లేరు, వాళ్ళ మీద మీరు వెంటనే చర్య తీసుకోవాలి. ఇవి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్ పోయిన వాళ్ళు ఒకరోజు గుండె మీద దండిపోయినరు, కానీ రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఇంకో 3-4 ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ వాళ్ళు రోజు ఎగిరి గుండెల మీద దాంతో, ఒకరోజు కాదు రోజు ఎగిరి గుండెల మీద తండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతీసే విధంగా ఉన్నది. మీరు నిజంగా పోవాలనుకుంటే ఒక కటాఫ్ డేట్ పెట్టుకోండి, ఈ రోజు వరకు అందరు వెళ్ళిపోయి మా వాళ్ళు లేదో మేము పడతాం, మేము 0కెళ్ళి పైకి వస్తాం, మేము ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే వచ్చిన వాళ్ళం. 1970లో ఇంత కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మొత్తం తుడిచిపెట్టుకపోయిన తర్వాత సోనియా గాంధీ మన ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో మళ్ళా మేము ప్రధానమంత్రి అయింది. మేము ఆ స్ఫూర్తితో పనిచేయగలుగుతాం, మాకు చరిత్ర ఉంది, మాకు చెప్పుకోనికి బోలేడని అంశాలు ఉన్నాయి.
మీ ముఖాలకు మీ బతకలేక ఇటువంటి దిరిగేటోళ్ళు మీరు పెద్ద పోరాటం చేస్తాం, తెలంగాణ వస్తే ఇట్లు వస్తుంది అసోసి అని లప్పుడు మాటలు మాట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ ముఖం చాటేసి ఈరోజు ఆమెను ఈడీ ట్రయల్ వేసి రాహుల్ గాంధీ గారిని 5 రోజులు మొన్నటి దినాన సోనియా గాంధీ గారిని మళ్ళీ ఈ రోజు కూడా ఆమెను ఎంక్వైరీకి పిలిచిండ్రు. నువ్వు ఎంపీ అయినావు, నీ వాళ్ళ మీద నువ్వు బతుకుతున్నావు, ఒక రోజున నువ్వు మాట్లాడినావు దాని గురించి ఏమన్నా అంటే మళ్ళీ మాట్లాడితే ఒక విలేకరు అడిగితే చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని ఈ లంగ మాటలు మాట్లాడుకుంటా లంగా బతుకులు బతుకుంటా ఏమైనా ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం జీతగానం లేకుండాలే. మేమే అరే మేమన్నా ముఖ్యమంత్రి అయితే ఉందా, మేమన్నా మంత్రుల మీద ఉందా, మీరే అవుతారు ముఖ్యమంత్రి, మీరే అవుతారు అన్నీ మీరే అవుతారు. మొన్న మా అధ్యక్షుల వారు మరి ఇక్కడ అక్కడ కూడా చెప్పినారు, మీరు అందరూ మన సామాజిక వర్గం అంతా మనం కలిసి ఉండాలి, అన్ని పార్టీలలో నాయకత్వం మనలే ఉండాలని చెప్పినారు. మీరే కదా ఉండేది, మీరే కదా పైకి వచ్చేది, ఇలా వేదిక మీద కూడా మీరే కూర్చున్నాం, మేమన్నా కూర్చుంటాం, మేము ఇక్కడ కనబడ్డాం వేదికల పైన, అక్కడ కూడా మేము ఉండకుండా మేము లేదు, మేము ఎక్కడ పోయేది ఉందా, మీరే అవుతారు ముఖ్యమంత్రి, మీరే అవుతారు అన్నీ మీరే అవుతారు. మొన్న మా అధ్యక్షుల వారు మరి ఇక్కడ అక్కడ కూడా చెప్పినారు, మీరు అందరూ మన సామాజిక వర్గం అంతా మనం కలిసి ఉండాలి, అన్ని పార్టీలలో నాయకత్వం మనలే ఉండాలని చెప్పినారు. మీరే కదా ఉండేది, మీరే కదా పైకి వచ్చేది, ఇలా వేదిక మీద కూడా మీరే కూర్చున్నాం, మేము కూర్చుంటాం, మేము ఇక్కడ కనబడ్డాం వేదికల పైన, అక్కడ కూడా మేము ఉండకుండా మేము లేదు, మేము ఎక్కడ పోయినా మాకు పైసలు కావాలి, పైసలే మా పరమావధి, మేము మా రాజ్యాన్ని విస్తరించుకోవాలి, మా వ్యాపారం విస్తరించుకోవాలి అని అనుకుంటే మీ లెక్కన పోయి కేసీఆర్ గారు జీతగాన్ లెక్క బతుకుండ్రి, మోడీ దగ్గర పోయి జీతగాన్ లెక్క బతుకుండ్రి, ఇలా రాష్ట్రపతికే విలువలే, నీకెవడు విలువ ఇస్తారు బీజేపీలా, రాష్ట్రపతి కోవిడ్ ముఖమే చూడలేదు, చూసినవ్ లేదు రాజగోపాల్ రెడ్డి గారు, నీకెవడు విలువిస్తాడు, నిన్ను ఎవడు దిగుతాడు నిన్ను బీజేపీలా, పోయి జీతగాన్ లెక్క ఉండాలి మీరు అంతలా పోయి ప్రజాస్వామ్యం ఇళ్ళలో నిన్న దాకా మాట్లాడినావు కదా, నిన్న దాకా రేవంత్ రెడ్డి గారి అగ్ర యాంటీగా మాట్లాడినావు, కుంతియా గారికి యాంటీగా మాట్లాడినావు, మణిక్ ఠాగూర్ కానీ ఇప్పుడు మాట్లాడు మోడీ కానీ బట్టలిప్పి కొడతారు బీజేపీలా, అడ్డం తోట మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలో ఏమన్నారు అన్ని నడిచినాయి ఇక్కడ బీజేపీలో మంచి పోయినోళ్ళు మంచి మంచి సుధాకర్ రెడ్డి టైగర్లు అన్నీ వెనక ముందు మూసుకొని ప్యాక్ చేసుకొని కూర్చుండ్రు అక్కడ, రేపు రాజగోపాల్ రెడ్డి కూడా అట్నే జీతగాన్ లెక్క కూసుకోవాలి పార్టీ వదిలేసిపోయినాక, చూడు వాళ్ళ బతుకులు ఏమవుతాయో. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇది బక్క జేర్సన్ గారితో ఎఫ్టీఎఫ్ అసలు అంటే జీతగాడు ఏ విధంగా ఉంటాడో బీజేపీలో కూడా అదే గతి పడుతుంది. ఎంతోమంది మహాన్ మహాను నాయకులే పోయారు బీజేపీలోకి, వాళ్ళన్నీ మూసుకొని కూర్చుంటున్నారు, అదే పరిస్థితి రాజగోపాల్ రెడ్డికి పడుతుంది. ఇక్కడ కార్యకర్తలు ఉన్నా సరే నెక్స్ట్ కార్యకర్తలతోటే వారికే బీఫామ్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఓవర్ ద స్టూడియో.